ప్రకటన గ్రంథము అధ్యాయము ఒకటి ప్రకటన గ్రంథము అధ్యాయం ఒకటి ఫస్ట్ మనము ఒకటి నుంచి మూడు వరకు చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు, అంటే దేవుడు యేసునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథములో రాయబడినది ప్రతిదీ కూడా ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏంటి తెలుసిన? మరుగైన సంగతులను కనబడేటట్టు తెలియచేయటం. చెప్పండి, మరుగైన సంగతులను కనబడునట్లుగా ఏం చేయటం? తెలియచేయటం. ఈ ప్రకటన గ్రంథం అంతటా ప్రత్యక్షతలు. దేవుడు కనపరిచాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చెప్పండి ఒకసారి, దేవుడు యేసుక్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతే ప్రకటన గ్రంథముగా రాయబడ్డది. అర్థమవుతుందా? దేవుడు యేసుక్రీస్తునకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతను ఈ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా చదవవలసిన ఒక గ్రంథం. బైబిల్లోనే ఆఖరి గ్రంథం, అందువలన చాలామంది ఈ గ్రంథాన్ని చదవరు, చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, చాలామందికి ఈ గ్రంథము అర్థం కాదు. సో మీరు గుర్తుంచుకోండి, దేవుడు యేసుక్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఓకేనా? ఎందుకు దేవుడు యేసుక్రీస్తునకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు? ఎందుకు? బైబిల్ అంటుంది యేసుక్రీస్తు తన దాసులకు ఏం చేయటానికి? కనపరచటానికి. అర్థమైందా? ఎవరికి కనపరచటానికి? ఎవరికి? తన దాసులకు కనపరచటానికి. అర్థమైందా? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచటానికి. దేవుడు ఎందుకంటే యేసుక్రీస్తుకు ప్రత్యక్షతను అనుగ్రహించాడంటే ఒకటే కారణం, యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షతను మరుగు చేయకుండా ఎవరికి కనపరచాల? తన దాసులకు, అంటే పనివారికి, తన సేవకులకు కనపరచటానికి. కాబట్టి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆ యేసుక్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎటువంటి ప్రత్యక్షత? త్వరలో సంభవింపబోయేదంట. ఏంటంటే ఆ ప్రత్యక్షత అర్థం చేసుకోండి, త్వరలో సంభవింపబోయేది. బైబిల్ అంటుంది ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ భూమి మీద సంభవింపవలసినవన్నీ కూడా త్వరలోనే, అంటే త్వరలో అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? ఆలస్యం లేకుండా త్వరలో సంభవింపబోవు సంగతులు. ఆ సంగతులని దేవుడు యేసుక్రీస్తుకి ప్రత్యక్షతగా, నేను సింపుల్గా చెప్తున్నాను, భూమి మీద జరగవలసినవన్నీ కూడా దేవుడు ముందు ఆయన కుమారుడైన క్రీస్తుకు కనపరిచాడు. ఎందుకంటే వాటిని తన దాసులకు యేసుక్రీస్తు కనపరచటానికి. మీకు నిజంగా చెప్తున్నాను, అర్థమవుతుందా? త్వరలో సంభవింపనై ఉన్నవి ఏంటంటే చెప్పండి. ఓకేనా? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని ఏం చేశాడు? చూడండి, ఇక్కడ లింక్ చూడండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ ప్రత్యక్షతను క్రీస్తు ఏం చేశాడంటే ఒక దూత ద్వారా. అర్థమైందా?
ఆ ప్రత్యక్షతను క్రీస్తు తన దూత ద్వారా యోహానుకు బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు? అందరికి బయలుపరచల, యోహానుకు మాత్రము ప్రభు బయలుపరిచాడు దూత ద్వారా. సూయించెను అంటే ఏంటి? భూమి మీద జరగబోయే సంఘటనలన్నిటినీ ప్రభు యోహానుకు దర్శనములో చూపించాడు. చూపించాడు ఆయన యోహాను ఏమేమి చూచాడో దర్శనములో వాటిని ఉన్నది ఉన్నట్లుగా ఈ గ్రంథంలో ఏం చేశాడు? రాశాడు. అర్థం చేసుకోండి, మరలా నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆ యేసుక్రీస్తునకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన అంటే యేసు. యేసు తన దూత ద్వారా వర్తమానము పంపాడు. ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి. ఓకేనా? ఎవరి దగ్గరికి? సో యేసు తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటన్నిటిని ఏం చేశాడంట? సూచించెను. అతడు అంటే యోహాను దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. యోహాను మూడు విషయాన్ని గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఒకటి దేవుని వాక్యమును గూర్చి, రెండు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి, మూడు తాను చూచినంత మట్టుకు. మూల భాషలో ఏముంది మూడులో చూడండి? తాను చూచినంతటిని అంటే ఏంటి? ఏదేది దర్శనములో చూశాడో వాటన్నిటిని గూర్చి ఈయన ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యమే ఇందులో రాయబడి ఉంది. మీకు అర్థమైందా? సో యోహాను తన సొంత విషయాలను, తనకు తెలిసిన విషయాలను రాయలేదు, కానీ దేవుడు దర్శనములో వేటిని చూపించాడో వాటిని యోహాను చూచాడు. తాను చూచిన వాటిని మరుగు లేకుండా ఈ పుస్తకములో రాశాడు. అందువలన ప్రకటన గ్రంథం ఏర్పడ్డది. సో ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ భూమి మీద త్వరలో సంభవింపబోయే విషయాలు, సంఘటనలు ఇవన్నీ కూడా ఇందులో భద్రముగా రాయబడి ఉన్నది. మూడో వాక్యం చెప్పండి. సమయము, ఇంకొకసారి చెప్పండి, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను కైకొనువాడును ధన్యుడు. అర్థం చేసుకోండి, ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. మీకు అర్థమై ఉంటుంది. ఒకటి నుంచి మూడో వాక్యం వరకు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. దేనిని గూర్చిన ప్రత్యక్షత అంటే త్వరలో ఈ భూమి మీద జరగబోవు సంగతులను గూర్చిన ప్రత్యక్షత. దేవుడు ఆ ప్రత్యక్షతను యేసుకు మాత్రం అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఆ ప్రత్యక్షతను యేసు తన దాసులకు కనపరచటానికి. ఎవరికి? తన దాసులకు కనపరచటానికి. కాబట్టి యేసు ఏం చేశాడు? తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు ఆ ప్రత్యక్షతను దర్శనములో ఏం చేశాడు? చూపించాడు. ఈ యోహాను తాను చూచిన వాటన్నిటిని గూర్చి ఈ గ్రంథములో మనకు సాక్ష్యమిస్తున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి యోహాను దర్శనములో వేటిని చూచాడో వాటిని గ్రంథములో రాశాడు. యోహానుకు దేవుడు వేటిని చూపించాడు? భూమి మీద జరగబోయే వాటిని. ఏంటంటే చెప్పండి, మీరు ఈ పుస్తకాన్ని చదివితే నేను చెప్తున్నాను భూమి మీద ఏం జరుగుద్దో మీరు చెప్పగలరు. భూమి మీద ఏం జరగబోతుందో మీరు చెప్పగలరు. అందువలన ఇది చదువువారు, ఇందులో రాయబడిన వాటిని వినువారు, బైబుల్ అంటుంది వాటిని గైకు